పరిశుద్ధ నామములకు మహిమ ఘనత కలుగును గాక. మరలా ఈ రోజు ఆస్వాదించబడిన దినములు ఈ రక్షణ స్వార్థ ఛానల్ మరలా కలుసుకున్నందుకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ రక్షణ ఛానల్ నడిపిస్తున్న సహోదరుడు వెంకటేశ్వరయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఛానల్ ద్వారా వింటున్న మీకును వందనాలు చెల్లిస్తున్నా. ఈ రోజు వాక్య పరిచర్య చేస్తున్న దైవీజులను బ్రదర్ ఎం కమల్నాథయ్య గారిని, విడుదల ఊడేగల్ చెన్నై కోయంబేడు నుంచి వచ్చిన దైవీజుల్ని ఆహ్వానిస్తున్నాం. ఒక మనిషిని విడుదలయాక్క ఒక మనుషుని విడుదల చేయుటకు అవర్ శుద్ధముల దేవునా ఇరుకరా. ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు. అందువలన దేవుడి పిల్లగలే, ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఆండవరాయ యేసు క్రీస్తు, ప్రభువైన యేసు క్రీస్తు అవర్ ఉన్మయాన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. అవరై పోల వేరే దైవం ఉంది భూమిలో ఇల్లే, ఆయన వంటి దేవుడి లోకంలో ఎవరు లేరు. ఇది వేదతల పార్కరో ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నా. సంగీతం 50వ అధికారం కీర్తన 50వ కీర్తన 15వ వచనం 15వ వచనములో ఆపత్ కాలத்தில் என்னை நோக்கி கூப்பிடு, ఆపత్ కాలములో నీవు నన్ను మొరపెట్టుము, నాను నిన్ను విడిపింపే, నేను నిన్ను విడిపించేదను, నీయ నామతే మహిమపడు, నీవు నన్ను మహిమపరిచేదవు. ఇది ఆండవర్ యేసుక్రీస్తు, ఈ ప్రభువు యేసుక్రీస్తు అవర్ కూపుడ வேண்டும் என்று சொல்கிறார். ఆయనను పిలవమంటున్నాడు. ஒரு மதத்துக்காக சொல்லவில்லை, ఇది ఒక మతం గురించి చెప్పలేదు. ஒரு மதத்தை స్థాపிக்க சொல்லவில்லை, ఏదో ఒక మతాన్ని స్థాపించమని చెప్పలేదు. ఆండవర్ యేసుక్రీస్తు சொன்ன வார்த்தை, మన ప్రభువు యేసుక్రీస్తు చెప్పిన మాట, ఆపత్ కాలத்தில் என்ன நோக்கி கூப்பிடு, ఆపత్ కాలములో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నాను నిన్ను విడిపింపే, నేను నిన్ను విడిపించేదను, నీ నామతే మహిమపడుతువా, నీవు నా నామమును మహిమపరచదు. అది ఎంత మనిదన ఆనాలో, అయ్యే మనిషినైనప్పటికీ, ఆ ఎంత ఒక జాతి ఆనాలో, ఎటువంటి జాతి వారైనప్పటికీ, ఎంత మనిదన ఆనాలో, ఎటువంటి మనిషినైనప్పటికీ, ఇది వంది ఒక మతத்தை స్థాపిక వరవిల్లే, ఇది ఒక మతాన్ని స్థాపించడం కాదు. ఆండవర్ యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు అవర్ అన్బాన దైవం, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అవర్ అన్బాన దైవం, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇంత దైవతే కూపిడ బోధి, ఈ దేవుని పిలుస్తున్నప్పుడు యారికి విడుదల జరుగురా, ఎవరికి విడుదల ఇస్తున్నాడు? వేదం సొల్లుగరది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యోహాన్ పుస్తకం, యోహాన్ రాసిన సువార్త 8వ అధికారం 8వ అధ్యాయము 36వ వచనం సొల్లుగరది, 36వ అధ్యాయం చెప్తుంది. విడుదలిచ్చేస్తేనేస్తు మాత్రమే ఇదికి నాగలే సాక్షి, ఇది దానికి మేమే సాక్షులమై ఉన్నాం. ఎన్ పేర్, నా యొక్క పేరు, ఎన్ పేరు కమల కన్నన్, నా పేరు కమల కన్నన్, ఎన్ తాయార్ వైత పేరు కమల కన్నన్, నా తల్లి పెట్టిన పేరు కమల కన్నన్, ఎన్నుడే తాయార్ పేరు పట్టమ్మ, నా మా యొక్క తల్లి పేరు పట్టమ్మ, ఎన్నుడే తడపన్ పేరు మునుసామి, మా తండ్రి పేరు మునుసామి, ఎన్నుడే మూతన్నన్ పేరు కుబుసామి, నా మా యొక్క పెద్దన్న పేరు కుబుసామి, ఎన్నుడే ఇరండ్రాదు అన్నన్ పేరు నాగప్పన్, నాకు రెండో అన్న ఉన్నారు, అతని పేరు నాగప్పన్. నా దేవుని అరియాద ఒక మనిదనాయ్ వాయింద, నేను దేవుని గుర్తెరిగిన మనుషులుగా జీవించాను. ఇంత యేసు నన్ను ఎలా విడిపించాడు? నేను భయంకరమైన మంత్రతనాల కష్టపడి, నేను భయంకరమైన మంత్రముల చేత కట్టబడి ఉన్నాను. నాను ఎన్ మనవి ప్రియ వేణుమెండు, నేను నా భార్యను విడిపోవాలని ఎనకు విరోధమై మంత్రతే ఏవల్ పనినా, నాకు విరోధంగా మంత్రాలను చేశారు. నాను ఎన్ మనవియం, నా యొక్క సత్యమని నేను ఒరువరు నాగలు ఒరువరమాగ సంతోషమా ఇருందో, ఒక సంవత్సరమే సంతోషంగా ఉన్నాం. కళ్యాణం మళ్ళీ ఒరువడగా సంతోషమా ఇరుందో, వివాహమైన పిమ్మట ఒక్క సంవత్సరం మాత్రమే సంతోషంగా ఉన్నాం. ఒరు నాలు ఒక రోజు ఆండవర్ యేసు తేడి వంద, ప్రభు యేసు క్రీస్తు వెతుకుతొచ్చి, అవర్ తేడి వంద పోదు, ఆయన మమ్మల్ని వెతుకుతొచ్చినప్పుడు, ఇవరు ఏం చేయను తేడి వర వేండు, ఇతను ఎందుకు మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, ఇవరు వెళ్ళకాల దేవన్ అల్లవా, ఇతను అమెరికా దేశస్థ దేవుడు, ఇవరు వెళ్ళకాల దేవన్, ఇతడు ఆంగ్ల
నేర్చుకోవాలి దేవుడి దగ్గర. ఇతను తేడి వరవేండు. ఇతను ఎందుకు మమ్మల్ని ఎందుకుంటూ రావాలి? ఇవరికి ఒక మెళుగొత్తి కొడుతున్నాం. ఇతనికి ఒక మెళుగొత్తి వెలిగిద్దాం. ఇవరికి ఒక మాల ఒంటి పడాలి. ఇతనికి ఒక మాల ఒకటి వేద్దాం. అనుకున్నాను నేను. అప్పుడు భయంకరమాక మంత్రతనాల కష్టపడ్డా. నేను భయంకరమైన మంత్రశక్తులతో కష్టపడే. భయంకరమైన మంత్రతనాల కష్టపడ్డా. భయంకరమైన మంత్రశక్తులతో కష్టపడే. భయంకరమైన జూదు వెళ్ళాడువే. భయంకరమైన జూదు వెళ్ళాల్సి నాకు విరోధంగా నాకు మీద మంత్రాలు చేశారు. ఎనకు మంత్రతే ఏవల్ పన్నబోదు. నాకు మంత్రములో నా మీద వేసిన మనవి పిరిందు పోక వేండు. నేను నా భార్య విడిపోవాలనే స్థితికి వచ్చాను. ఇంత మంత్రతే నిమిత్తమా? ఈ మంత్రాల నిమిత్తంగా బెంగళూరుకు ఓడిబిట్టే. బెంగళూరుకు వెళ్ళి పోయాను. 1988 1988 సంవత్సరంలో కార్తీక దీపం. ఆ కార్తీక దీపం అనేది ఆ దినమున నాని అని మనవి విట్టు నేను నా భార్యను వదిలిపెట్టి దూరదేశానికి ఓడిబిట్టే. చాలా దూరదేశానికి వెళ్ళిపోయి అంగ 3 మాసం. ఆడ 3 మాసములు అలైంది తిరిగింది. అక్కడ తిరిగి అక్కడ తిరుగుతున్నా పైతకారణ ఇప్పుడు అలైంది. ఒక పైత మెంటల్ వాణి వలె తిరుగుతున్నా. 3 మాసం అలైంది. 3 మాసములు తిరిగాను. ఎన్న చేయవదంటే తెలియవిల్లే. ఏమి చేయాలని అర్థం కాలేదు. చెప్పిన వెంటనే కొంచ నాలు పోనది. కొంచెం దినాల తర్వాత అధికమాగ మందిర తినాల బాధికపడ్డే. అధికంగా మంత్రాల గురించి బాధికపడాను. అధికమాగ మందిర తినాల బాధికపడ్డా. అధికమైన మంత్రాలతో బాధికపడాను. ఎన్నీ చేయవదంటే తెలియదు. ఏమి చేయాలని అర్థం కాలేదు. నల్ల తూగిటే ఇరుపా. బాబు నిద్రపోతుంటాను. తూగుమాటికి సొల్ల. మళ్ళా నువ్వు ఉడేసుకోమంటుంటుంది. నల్ల తూగిటే ఇరుపా. మళ్ళా నిద్రపోతుంటాను. నిర్మాణ్యం ఓడ సొల్ల. ఓ వస్త్రాలు వదిలేసి పరిగెత్తమంటుంది. నల్ల తూగిటే ఇరుపా. మళ్ళా బాబు నిద్రపోతుంది. మళ్ళీ మీ పోటీ అడిగి సొల్ల. మళ్ళా భార్యను కొట్టమంటుంటుంది. వెనక ఎన్న చేయవదంటే తెలియవు. అయితే నాకు ఏమి ఇచ్చానని అర్థం కాదు. ఒక నాలుగు వందాను ఒక అమ్మ. ఒక రోజు ఒక అమ్మ వచ్చింది. ఖాళీలో వందాంగ. ఆమె ఉదయం కాలంలో వచ్చింది. ఆమె ఎవరని పాపా? ఆమె ఎవరని చూస్తే అమ్మ పేరు అంతోని. ఆమె పేరు అంతోనమ్మ. ఆమె సొన్నాంగ. ఆమె చెప్పింది శరవణ థియేటర్కి పిన్నాలే. శరవణ థియేటర్కు వెనుక అంగ ఒక గురి చూడరాంగ. అక్కడ ఒక గురి చెప్తుంటారు. అంగ పోంగ. అక్కడికి వెళ్ళండి. అప్పు ఆమె వార్త కట్టిన పోనే. ఆ మాటిని అక్కడికి వెళ్ళాను. అంగ పోన పిరగి అక్కడికి పోయిన తర్వాత నాన్న వణంగిన దేవుడి కట్ట పోనే. నేను పూజ చేసిన దేవుడి గురి కాక పోనే. అయితే నేను గురి చేయడం వెళ్ళాను. అది సొల్లుగినది. అది చెప్తుంది పాలగనే ఓ బాలుడా నావై కట్టి వైద్యుగా నా నాలుగును కట్టేశారు. నా ఎన్న చేయవదు. నేను ఏమి చేసేది? ఎన్నాల ముడియాది నాకుండ కాదని 101 వెళ్ళి కూడా చేసినప్పుడు నీ నన్నరా తూంగువా. నువ్వు చక్కగా తూము నిద్ర. నేను 101 వెళ్ళి కొడితే వెంటనే 101 వెళ్ళి ఇచ్చాను. 101 వెళ్ళి కొడితే పిరగే 101 వెళ్ళి ఇచ్చిన తర్వాత ఎనకూరు ఒక పై ఒంటి కొడతారు. అలా ఒక చంచ ఉంటా చేతికి. అంద పైల ఆ చంచిలో తేంగా ఒక టెంకాయ ఎలం చెంబడు ఒక నిమ్మకాయ ఒక విభుది పొట్ల ఒక యుబిది ఒక పొట్ల ఇంకో పొట్ల కుంకుమ పొట్టం అది కొండు పోయి అది తీసుకొని వెళ్ళి పూజారైలో వేయించే నా యొక్క పూజ స్థలంలో పెట్టాను. అది రాముడు వదమా విడుతురు. అది రాత్రి అంతా నిద్రపోకుండా చూస్తుంది. అది విడుతురుంది బాతే రాత్రి అంతా నిద్రపోకుండా చూసి వరవిల్లై అక్కడ నిద్ర రాలేదు. తూకం వరవిల్లై నిద్ర పట్టలేదు. మరుపుడి మా మరలా ఎన్ని తట్టి ఎడుపుకిరది తట్టి లేపుతుంది. ఆ తర్కుల చేదుకోడు రాను మరణ హత్య చేసుకో. ఓడి ఓడిపోయి నువ్వు బయటికి వెళ్ళి అంగరికర సీమాన్ని ఎడితే తల మీద కూర్చుని అక్కడ నా కృష్ణాలో నా తల మీద పోసుకున్నా. అంత సీమాన్ని ఎడితే తల మీద కూర్చున్నప్పుడు ఆ కృష్ణ నా మీద పోసుకున్నప్పుడు ఓడి వంది అని మణి ఊరు అడి అడితా. ఓ పరిగెత్తుకుంటూ వచ్చి నా భార్య నాకు దెబ్బ కొట్టింది. అడితే పిండి కొట్టిన వెంటనే తల్లి ఎడితే తల మీద ఒక బిందు తల నీళ్లు నా మీద పోసింది. ఎన్ని చేయవద్దు అంటే తెలియదు. ఏం చేయను అర్థం కాలేదు. ఉడనే ఉన్నవారు గురిమేడకి పోనే వెంటనే ఇంకొక గురిమేడకి వెళ్ళాను. దిండివనం పగదిలి ఇరుగురే మైలముండు ఒక గ్రామం. దిండివనం ప్రక్కల ఉన్న గ్రామం వెళ్ళాను. అంగ పోనే అక్కడికి వెళ్ళాను. అంగ పోన పిండి అక్కడికి వెళ్ళి వెంటనే అంగ పోయి ఉన్న గురిమేడలో ఉక్కాంది. అక్కడ గురిమేడలో కూర్చున్నప్పుడు అమ్మాయిలకు అరుణ్ గురి అంటే సొన్నే. అమ్మా నాకు ఏదైనా చెప్పు అమ్మా నాను. పాలగనే ఓ బాలుడా నేను మాయ కట్టి వచ్చి ఇరుగురా. నా నాలుగు కట్టుబడి ఉన్నది. నీ టొప్పికి అనగట్టు పో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు.
టోపీ అని వేసుకునే వారికి అడిగి అది ఎవరైనా నాకు తెలియదు. ఆ టోపీ వేసుకున్న వారికి చెప్పిన వాటి ఇంటికి వచ్చాను. మా అమ్మని అడిగాను, అమ్మ టోపీ గానే మా ఎవరమ్మా టోపీ వేసుకుంటారు, వారే ముస్లిం బాయ్ అని చెప్పాను. ఐశ్వర్యలో అందరూ అనేక స్మైల్ ఉంటారు. అంగ పోనే అక్కడికి వెళ్ళాను, ఉళ్ళ పోనే ఆ లోపలికి వెళ్ళాను. బాయ్ వనకు బాయ్ బాయ్ వనకు వందలాలు. ఏ బాయ్ ఉనికి నా పొందినారు. అయ్యా నీకు ఏం చేస్తున్నావు అడిగాడు. బాయ్ నేను నైట్ లో దూకు మాటికి సోల్ది. బాయ్ గారు రాత్రిలో ఊరేసుకోమంటుంది. నిర్వాణి ఓడ సోల్ది. బట్టలు ఉప్పు తీసుకొని పరిగెత్తుకోమంటుంది. అమ్మని అడిగి సోల్ది. దాని మా భార్యను కొట్టమంటుంది. సామ్రాణి వేసి నీ ధూపం కట్టరా, ధూపం వేసుకొని నీ ఇడుపులో కట్టరా, అది నీ ఇంట్లో ఇడుపులో కట్టుకోవాలి. చక్కగా నిద్రపోవచ్చు. రూపాయలు 300 ఇచ్చాను. 300 కొడితే పిండి 300 ఇచ్చిన పిమ్మట అంత తాయి తన బాయి కొడితే ఆ తాయితో బాయి ఇచ్చాడు. ఎరా వందే నేను వచ్చాను. మనవి కేటే ఆ భార్యని అడిగాను, అమ్మా అమ్మా పుండు వాయింటివా, అమ్మా ఒక తెల్లగడ్డ తీసుకుంటా, సామ్రాణి వాయింటివా, సామ్రాణి తీసుకుంటా, ఇరండి వాయింటివా, ఇరండి తీసుకుంటా, ఎందుకని అడిగారు. నీ వాయింటివా, నువ్వు తీసుకుంటారా, పుండు ఎత్తుకో, తెల్లగడ్డ తీసుకో, తోలైన ఏంగడ్డ కొడుతురే, ఆ తొక్కు నా దగ్గర ఒడనే దశ ఇదే. అది వెంటనే చేశాను. అది ధూపం కట్టిని, అది ధూపం వేశాను. అంత తాయిత కట్టిని, ఆ తాయితం ధూపం ఇరుపుల కట్టిని. అయ్యాక నా మలతాళ్ళలో రంగా తూగికొండ చాలా చక్కగా నిద్రపోతున్నాను. ఇరవై 1:30 ఇరుకో మధ్యలో రాత్రి 1:30 అయింది. రెండు కాళ్ళు ఇడుతుకొండ ఉంది, వెళ్ళి పొట్టు విట్ట, రెండు కాళ్ళను లాక్కొని బయట వేసింది. నాను వణంగిన దైవంగులు కూపిట్టే, నా దేవుని నేను పిలిచాను, ఒండ్ర వర వెళ్ళాయి, ఎవరు రాలేదు. నాను వణంగిన దైవంగులు కూపిట్టే, నేను పూజించే దేవుని పిలిచాను, ఎవరు రాలేదు. దైవంగులు వరవే, ఎవరు దేవుడు రాలేదు. నాకు అరియాద దైవం, నేను నేను తెలుసుకోలేని దైవం, అరిందు కొల్లాద దైవం, నేను గుర్తెరగని దేవుడు. ఇంద యేసు, యేసు, ఇంద యేసు క్రీస్తు, యేసు క్రీస్తు వెళ్ళకారు దైవం. అయ్యా అమెరికా దేశస్తు దేవుడు, అమెరికా దైవం, అమెరికాల దేవుడు, సింగపూర్ దైవం, సింగపూర్ దేవుడు. చెల్లికొంటది అన్నయ్య అని చెప్పిన వారు ఆండవర్ యేసు క్రీస్తు, ఆయన ప్రభుడు యేసు క్రీస్తు. నన్ను ఎవరు కూపడవిల్లే, ఆయన నేను పిలవలేదు. నా ముక్కోటి దేవతలను కూపిట్టే, నా ముక్కోటి దేవతలు ఒంట్ర వరవిల్లాయి, ఏ దేవుడు కాపాడలేదు. ఎన్న చేయవదండి, ఏం చేయమని అర్థం కాలేదు. కాలిలే కాలి ఉదయంలో ఓది వడింజది, ఉదయం లేచాను, మరుబడి మాకు అంత బాయ్ కిట్ట పోనే, మరలా బాయ్ ఎదుకు వెళ్ళాను. బాయ్, బాయ్ గారు తూకవర్ల బాయ్, నాకు నిద్ర రాలేదు. ఏంటి సాంబ్రాణి పోటీ, ఆ సాంబార్ వేసావా, పోటం బాయ్. అందువల్ల దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను బాయ్ కిట్ట పోనే, ఆ బాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాయ్ కిట్ట పోయి సోనే, ఆ బాయ్ దగ్గరికి పోయి చెప్పాను, బాయ్ బాయ్, ఇట్లా తూకంలో బాయ్, రాత్రులు నాకు నిద్ర లేదు. కట్టారు, నేను ఏం చేశాను అడిగాడు. నల్లా తూకొరకు నచ్చా, చాలా చక్కగా నిద్రపోతాను అనుకున్నాను. పుట్టే సని నోడి ఓడి పొయ్యి, ఈ రోజు నన్ను పట్టిన యొక్క బాధ ఎంత పోయింది అనుకున్నాను. ఒక పొల్లాగి ఉండరు అందది, ఒక భయంకరమైన ఆత్మ ఒకటి వచ్చింది. ఎన్నుడి రెండు కాళ్ళు ఇడుతు, నా రెండు కాళ్ళు పట్టుకొని కొండు ఉంది వెళ్ళి పోటు విట్టు, ఆయన తీసుకొచ్చి బయట వేసేసి అంత బాయ్ గిట్ట సొన్న ఉడనే బాయ్ దగ్గర చెప్పిన వాటిని, తమ్మి తమ్ముడా ఎంగళాల కట్టదా ముడియో, నన్ను వల్ల నేను కట్టవలనే కాదు, ఎంగళాల కట్ట ఒక్క ముడియాది, నా కట్టులే విప్పలేను. ఎన్న బాయ్ సోల్రీయ, ఏం బాయ్ గారు చెప్తారు, తమ్మి తమ్ముడా ఎంగళాల కట్టదమ్మా ముడియో, వాటిని కట్టగలనే కాని కట్ట ఒక్క ముడియాది, కట్టులను విప్పలేను అన్నాడు. ఎన్న చేయవదు ఏంటో తెలియల, ఏం చేయాలని అర్థం కాలేదు. వీటికి వందా, ఇంటికి వచ్చాను, వీటికి వందామని మనవి కేటే, ఇంటికి వచ్చినప్పుడు మా భార్యని అడిగా, అమ్మా అవరాల కట్టదా ముడి ఉంటారు, ఆయన కట్టవల కట్టతోడంటే కానీ కట్ట ఒక ముడి అది ఉంటారు, కట్టులు విప్పలేడు అంటున్నా. ఎన్న చేయవదంటే తెలియవిలే, ఏం చేయాలని అర్థం కాలేదు. కట్టబడిన మనుష్యుని, ఒక మనిదని విడుదల కవరాల కూడు, ఒక మనుషుని విడుదల చేయటం కానీ వల్ల అవుతుంది. ఆయనను ఇంత యేసుక్రీస్తు కురితి ఎందుకు ఉండడం తెలియవిలే, అయితే యేసుక్రీస్తు నాకేం అర్థం కాలేదు. ఒక రోజు కొలతూరు పగదికి పోయింది, కొలతూరు లో ఒక గ్రామానికి వెళ్ళాను, ఎన్నుడియో కోంజా వీటికి నాకు పోయింది, నా యొక్క సహోదరింటికి వెళ్ళాను. అంత వీటికి పోను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక తాయి ఉందా, ఒక తల్లి వచ్చి వైదాన తాయి ఉండు, ఆమె ఒక వృద్ధాపయసులో ఉన్న తల్లి, వైట్ అండ్ వైట్ శారీ కట్టి, ఆమె వైట్ అండ్ వైట్ శారీ కట్టుకుని వచ్చి నా ఊళ్ళో ఒక్కందుకుంటు నేను లోపల కూర్చొని ఉన్నాను. అంత మంచున్నాంగ ఆమె చెప్పింది, ఏ తమ్మి యేసు నేసికిరా, ఓ తమ్ముడా నేను యేసు ప్రేమిస్తున్నాడు, యేసు నేసికిరా, యేసు నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పాను. ఓ దైవం నేను నేసికిరదు అంటారు, నీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నాను వణంగిన దైవంగా, నా దేవుడు నేను ప్రేమించే దేవుడు, నన్ను వీధిలో విట్టు విట్టదా, నన్ను బయట వదిలిపెట్టిందా,
உன்னுடைய தெய்வத்தை காட்டிலும் நீ தேவனு கேட்டடு என்னுடைய தெய்வம் தான் பெரியது மா தேவனே கோபவாடு எப்படி தம்பி சொல்ற எல்லாம் செம்தா தம்முடு அம்மா நான் 12 வருஷம் வேல் குத்துனவே அம்மா 12 சாம்சன் நான் நான் శరీரம் வேல் குத்துச்சுக்கனானு நாங்க மேல ஆனந்தத்துல தொங்குவோம் మేము ఆ యొక్క పై నుంచి అట్ట చెందు తొలుగుతాము నూతి ఒక వేలు గుండు వేలు పోడుగు నూతి ఒక వేలు మిమ్మల్ని గుచ్చుకుంటాం అంగప్రమాణం పోవు మేము జ్ఞాన మేము అంగస్థానం చేస్తాం వేపం చెల్లు కొడుపో వేపమ్మలతో కొట్టుతాం మొట్టగిపో మొట్ట కొట్టుకుంటా నెరుపు మెరిపో నేను నిప్పులతో అన్ని చేస్తా ఒరే ఒక ఊసి ఎత్తు కుత్తును కేట ఒకే ఒక సూత గుచ్చుకుంటా అది అందమో సన్నాగ అని చెప్పింది అమ్మగారు ఏ తమ్మి ఓ తమ్ముడా యేసుని ఊసి కుత్త చల్లవిల్లే యేసు నిన్ను సూత గుచ్చుకోమల్లే యేసుని కంబి కుత్త చల్లవిల్లే యేసు నిన్ను కంబిలతో గుచ్చుకోమల్లే ఆండవర్ యేసు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు అవర్ ఉనకాగ ఎనకాగ ఆయన నీ కొరకు నా కొరకు అవర్ మూడు ఆణిల సిలువైన రక్తం ఆయన మూడు ఆణిలతో సిలువలో రక్తము సిద్ధించాడు ఉనకాగ ఎనకాగ నీ కొరకు నా కొరకు అవర్ మూడు ఆణిల సిలువైన రక్తం చిందినా ఆయన మూడు ఆణిలతో సిలువలో రక్తము సిద్ధించాడు అప్పుడు అప్పుడు ఎన్ కన్నులు తెరగబడ్డది అప్పుడు నా కన్నులు తెరవబడే ఏంటది ఏంటది ఇంత తాయి సొల్లుగరాంగ ఏంది తల్లి చెప్తుంది ఉనకాగ ఎనకాగ రక్తం చిందినా నీ కొరకు నా కొరకు రక్తం సిద్ధించాడు నామణిగిన దైవంగల్ అప్పుడు నేను పూజించే దేవుళ్ళు కొరకైన తల అప్పుడు అంత తాయి సొన్న వార్తై ఆ తల్లి చెప్పిన మాటలు బట్టి కన్నులు తెరగబడ్డది నా కన్నులు తెరవబడాయి అప్పుడు ఎనకాలు ఒక దేవుడు రక్తం చెందిరుగా ఓ నా కొరకు ఒక దేవుడు రక్తం చెందించాడా అప్పుడు నా ఎన్న సైదే అప్పుడు నేను ఏం చేశాను అంత తాయి సొన్న వార్తై నాన్ ఆ తల్లి చెప్పిన మాట విని ఎన్నది ఏంటి నాన్నగిన దైవంగా మా మేజే మేము ఆరాధించింది కోడి రక్తం కుడికిరదు అలా కోడి రక్తం నిండుంది మాటు రక్తం కుడికిరదు గొర్రెల రక్తం నిండుంది ఆటు రక్తం కుడికిరదు మేక రక్తం నిండుంది నరబలి కుడికిరదు నరబలి తింటుంది నామనుగాద దైవం అయితే మేము పూజించిన దేవుడు ఎన్నుడియ పాపత్తుకాగ నా యొక్క పాపము కొరకు మూడు ఆణిలాల మూడు ఆణుల ద్వారా రక్తం చెందిన రక్తం చెందించాడు అంత యేసుక్రీస్తు రక్తం ఆ యేసుక్రీస్తు రక్తము సకల సకల పాపములని నిన్ను శుద్ధీకరించు కన్నులు తెరగబడ్డది ఆ మాటకి నా కన్నులు తెరబడి తాయి సొన్నింటి పోయిటాంగ తల్లి చెప్పి వెళ్ళిపోయింది ఏర్చుకోలేదు యేసును అంగీకరించలేదు వీటికి వందా ఇంటికి వచ్చా ఎన్న చేయవదండి తెలియదు ఏం చేయాలని అర్థం కాలేదు ఎన్న పండుగదండి తెలియదు ఏమి చేయాలని అర్థం కాలేదు ఒక రోజు ఎన్నుడే కోయింద మగన్ వందా నా యొక్క కుమారుడు మాధవ్ కొడుకు వచ్చాడు చింతపాడిన మా ఆ తమ్ముడు కొడుకు వచ్చాడు చిన్నాయన అన్నాడు ఎన్నడా అని కేట ఏందని అడిగాను రెడ్డిల్స్ లో బాయ్ రెడ్డిల్స్ లో ఒక బాయ్ గారు ఉన్నారు అంగ పోలా అక్కడికి వెళ్దామన్నాడు అంగ పోనే అక్కడికి వెళ్ళాను ఉళ్ళో పోన పిండి లోపలికి వెళ్ళిన వెంటనే బాయ్ వనకు బాయ్ బాయ్ వనకం ఏ భయా ఉనికి ఇలా పొందినారు ఓ బాయ్ నీకేం చేస్తుంది తమ్ముడు బాయ్ నైట్ లో తూకు మాటి చూడు నన్ను రాత్రుల్లో తూకు వేసుకోమని వేసుకోమంటుంది నిర్వాణ ఓడ చూడు నన్ను వస్త్రాలు తీసేసుకుని వెళ్ళమంటుంది కొండటి అడిగి చూడు నా భార్యను కొట్టమంటుంది ఎన్న పండుతుంది తెలియదు బాయ్ ఏం చేయాలని అర్థం కాలేదు బాయ్ గారు అంత బాయ్ సన్నారే బాయ్ చెప్పాడు ఏ సైతాన్ పండుంది నీలో సైతాన్ వస్తుంది బాయ్ ఇదేదా బాయ్ ఐసోసులేకర బాయ్ సోనారు ఇదే ఐస ఐసోసులన బాయ్ గారు కూడా చెప్పారు నేను అంటే తాయిద కాల్నే వెంటన తాయి చూపించి కొడిన అంటే బాయ్ అది పాతారు వెంటన బాయిగా చూశారు ఏ తమ్మి ఓ తమ్ముడా ఇంగలాల కట్టదల ముడియం అలా మాలు కట్టవాలను కట్టతమే కాని కట్లు విప్పలేము కట్టవు ముడియాలి కట్లు విప్పలేము ఇదికి ఎన్న బాయ్ వెళ్ళినా నేను ఏది ఒక మాట అది కాదు బాయ్ సోనారు అది కాదు బాయ్ చెప్తున్నా ఆవియాన దైవత ఎంగాలనికిరియో ఆవి ఆత్మ దేవుని ఎప్పుడు ఆరాధిస్తావు అంగ పోనదా ఉనికి విడుదల అక్కడికి వెళ్తే నీకు విడుదల ఎంత ఆవియాన దైవత ఆరాధికరంగా ఎందుకు తెలియదు ఎక్కడ ఆత్మదేవుని ఆరాధిస్తున్నారు నాకు తెలియదు ఏనా పేరు కమల కన్న ఎందుకంటే నా పేరు కమల కన్నను అమ్మ పేరు పట్టమ్మ మా అమ్మ పేరు పట్టమ్మ నేను తడపునర్ పేరు మునుస్వామి మా తండ్రి పేరు మునుస్వామి మూతన్న పేరు కుప్పస్వామి మా పెద్దన్న పేరు కుప్పస్వామి రెండాదన్న పేరు నాగప్ప మా చిన్నన్న పేరు నాగప్ప విందు మార్గం మేము ఒక విందు కుటుంబంలో పుట్టిన వారిని దైవత అరియాద వాందు దేవుని గ్రహించలేక జీవించి బాయ్ సొన్న అప్పుడు బాయ్ చెప్పిన మాట ఆవియాన దైవత ఇంకా ఆరాధించను పో ఆత్మ దేవుని ఎవరు ఆరాధిస్తారు అక్కడికి వెళ్ళు నన్ను పోవద్ద స్థలంగా నేను చెప్పేవి స్థలాలు లేవు పోవద కోయిల నేను పోలేని స్థలాలు అన్ని స్థలాలకు వెళ్ళాను విడుదల నాకు విడుదల దొరకలేదు వీటికి వందా ఇంటికి వచ్చాను కేట అడిగాను దైవత ఆరాధికరంగా మా పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడ ఆరాధిస్తాం వైట్ అండ్ వైట్ పొడవ పెట్టిట్టు వందాలే ఒక రోజు వైట్ అండ్ వైట్ కాక్ కట్టుకుని మన ఇంటికి వచ్చాను అపొస్తలుల క్రీస్తు సభలో అపొస్తలుల క్రీస్తు సభలో నుంచి వచ్చారు అప్పుడు అంత అమ్మ పోర సభకి దామ పోనా ఆ
ఆమె పెళ్లే ఆలయములకు మనం వెళ్ళాలి. అప్పుడు మనవి పాది కేట అప్పుడు నా భార్య నుంచి చెప్పారు, ఏ నమ్మ గోత్రం అన్నా, మన స్తోత్రం చెప్పా, మన గోత్రం ఏమిటి, మన జాతి ఏమిటి, నమ్మ జాతి అన్నా, మన జాతి ఏమిటి, అంగళం పోకూడదు, అక్కడికంత వెళ్ళకూడదు, అంగ మతం మార్చిరు, అక్కడ పోతే మతం మారుస్తారు. అప్ప మతం ఇల్లు బా, అది మతము కాదు, మనం మార్చం, ఇది వచ్చి మనస్సు మార్చం. మనీషు అన్నాక అయ్యి మా భార్య చెప్పి, ఇది మతం, ఇది మతము కాదు, మతం మార్చం, ఇది ఒక మార్గము. అప్ప మనీ విన్న పన్నాక మా భార్య ఏం చెప్పింది, నేను ఒక చలానికి వెళ్ళి అక్కడ 9 సార్లు తిరిగి 9 సుద్ధి పోయితే ఆ 9 సార్లు అక్కడ తిరిగి తర్వాత వస్తామన్నాను. అధికారిలో ఎడున్నా ఉదయం కాలంలో లేచాను, 3 మందికి ఎడున్నా, 3 గంటలకు లేచాను, స్నానం అన్నా, స్నానం చేశాను, పోనే వెళ్ళాను, పోయి సుత్తునే అక్కడ పోయి తిరిగి చూసి తిరిగాను, 9 ముర సుత్తునే, 9 సార్లు తిరిగాను, వంద వచ్చాను. మనీ సున్నాగా మా భార్య చెప్పింది, సాలింటికి పోలమా, ఆలయంకి వెళ్దామా, చర్చికి పోలమా, ఆలయం చర్చికి వెళ్దామా, ఏందమ్మా చర్చికి ఏందమ్మా చర్చ అంటే బాబా పోలా, ఒకే ఒక రోజు చాలు రాబోదు. పోనే అక్కడికి వెళ్ళాను, ఉళ్ళు పోనే లోపలికి వెళ్ళాను, నెత్తిలో పట్ట, నా నెత్తిలో పట్ట వేసుకున్నా, ఏం కైందులు కొట్ట, నా నా ఒంట్లో పొట్ట కొట్టుంది, నా గొంతులు, నా ఉళ్ళ పోకాందే, నేను లోపల కూర్చున్నా, ఆరాధన పన్నాంగ, ఆరాధన చేశారు, ప్రసంగం అన్నాంగ, ప్రసంగం చేశారు, ఎలా ప్రసంగం ముగించి చెప్పి, అన్ని ప్రసంగం ముగించిన తర్వాత, ప్రసంగతో ముడితే పిండి, ప్రసంగం ముగించిన తర్వాత ఆశీర్వాదంతో కూర్నాంగ, ఆశీర్వాదం ఇచ్చారు, ఆశీర్వాదం కూర్న పిండి, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అంత పాస్టర్ అన్న పాతారు, ఆ పాస్టర్ చూశారు, అపొస్తల క్రీస్తు సభ పాస్టర్, అపొస్తల క్రీస్తు సభలో ఒక పాస్టర్, ఆయన పేరు మార్టిన్ దాస్, ఆయన పేరు మార్టిన్ దాస్, ఆయన కట్టి ఒక ముద్ద కొడతారు, ఆయన నన్ను కబిలించుకొని ముద్ద పెట్టి, అపొస్తల క్రీస్తుడి అన్నమై నేను పాతే, అప్పుడే నేను క్రీస్తుకు ప్రేమ చూశాను, చూడండి క్రీస్తు ఒక ప్రేమ బయలుపరచబడింది, అంత పాస్టర్ కట్టి ఒక ముద్ద కొడతారు, ఆ పాస్టర్ గారు నన్ను కౌగులించుకుని ముద్దు పెట్టారు, మంత్రం చేయను, మంత్రం ఇది మంత్రం కాదు, ప్రార్థన, నీకు నేను ప్రార్థన చేస్తాను, ఉడనే ముడగలు పోటే, వెంటనే మోకరించాను, ఉడనే ముడగలు పోటే, వెంటనే మోకరించాను, ప్రార్థన ప్రారంభించాను, నాకు ప్రార్థన చేయడం ప్రారంభించాను, జపమన్న పిండి, నాకు ప్రార్థన చేసిన పిండి, కరెంట్ కత్తనే, నేను అట్లు ఇట్లు పొరలాడి అరిశాను, ఆండవరు యేసు క్రీస్తు, ప్రభువు యేసు క్రీస్తు, నన్ను విడిపించా, నన్ను విడిపించాడు, అన్న దేవుడి పిల్లలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆండవరు యేసు క్రీస్తు, ప్రభువు యేసు క్రీస్తు, నా మంత్రతనాల బాధికపట్టే, నేను మంత్రాల చేత బాధికపట్టే, మంత్రతనాల బాధికపట్టే, ఎంత మంత్రాల చేత అదే మంత్రాన్ని తీసివేయటం నా దేవుడు నాకు సహాయం చేశాడు, మనుషులు వస్తున్నారు, ఆయన కనుకాల మక్కలు వరుగురారు, వెయ్యి లెక్కల మనుషులు వస్తున్నారు, ఎంత మంత్రాల బాధికపట్టను, ఏ మంత్రం చేత బాధింపడాను, అంత మంత్రాల ఎడుకైన ఆ మంత్రాలు తీసివేయటం నా దేవుడు సహాయం చేశాడు, ప్రియమైన దేవుడి పిల్లయ్యే, ప్రేమైన దేవుడి బిడ్డారా, ఇంత తొలగాచి మూలమా పాతి కొండ్రుకల అందు దేవ పిల్లగలే, ఎరక్షణ సువార్త ఛానల్ వాక్యం ఉంటున్న ప్రేమైన బిడ్డారా, ఏ నాండవర్ యేసు క్రీస్తు, నా ప్రభువైన యేసు క్రీస్తు, ఇంద్రుకు మిడివికిన దేవన్, ఏ రోజు ఈ విడిపించే దేవుడు, అవర్ ఒక మతత్తె స్థాపిక వరవిలై, ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, కెట్టుపోయిన మనిషిని నల్లవాడు కుడుక వందా, చెడిపోయిన వారిని మంచి మార్గంలో నడిపించడానికి వచ్చాడు, వాడు కెట్టుపోయిన వాడై, నా జీవితము చెడిపోయిన జీవితం, ఏ నాండవర్ యేసుని విడివించా, నా దేవుడు నన్ను విడిపించాడు, ఇదికి నాగలే సాక్షి, ఇది మేమే సాక్షులు ఉంటున్నాం, ఇది ఒక మతం మార్చడం కాదు, ఇది ఒక మతం మార్చడం కాదు, ఒక మనం మార్చడం, ఇది ఒక మార్గము, నాండవర్ యేసు, ఆ ప్రభువైన యేసు, అవర్ని నేసికిరా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, అన్నాడు దేవుడు ఎప్పుడైనా, ప్రేమే నా ప్రేమే దేవుడు, మందరతనలో కష్టపడనా, ఒకవేళ నువ్వు మంత్రాల చేత కడబడి, విశ్వాసం పిడినాలో కష్టపడనా, సైతాను బంధకలో బాధపడు, నాండవర్ యేసువై, నా ప్రభువైన యేసుని, నీ కూపిడు, నువ్వు పిలువు, అప్పుడు నిన్ను విడిపిప, అప్పుడు నిన్ను విడిపిస్తాడు, ఎంత మనిదనానాలు, ఏ మనిషి అయినప్పటికి, ఎంత జాతి అనాలు, ఏ జాతి వారైన, ఎంత గోత్రమానాలు, ఏ కుల గోత్రమైన, నాండవర్ యేసు, నా ప్రభువైన యేసు, ఒక మతంతో పాటు సొల్లవిల్ల, ఒక మతాన్ని చూసి చెప్పలేదు, ఇంత మతం దాని నిన్ను కూపిడ వేడమంటే సొల్లవిల్ల, ఈ మతం దాని పిలవాలని చెప్పలేదు, మనిషి దేవనాలు ఉండకపోతే, సర్వశక్తి జనులు దేవుని చేత నిర్మించ
ఆశీర్వదించుగాక.